వెల్కమ్ టు బాబు భవాని వ్లాగ్స్. ఆవిడ వంట చేస్తున్నాను పొద్దున్నే నా కోసము ఆఫీస్కి వెళ్ళడానికి. అన్నం వండుతూ ఉంది. క్యారేజ్కి దొండకాయ కూర చేస్తున్నావు ఈరోజు. కానీ టైం అవుతుంది. కానీ క్యారేజ్కి భోజనం అయిపోయి ఇప్పుడు మార్నింగ్ తినడానికి టిఫిన్ చేస్తుందండి. టిఫిన్ కూడా రెడీ చేస్తుంది. నేను ఇంతవరకు ఏం చేస్తున్నాను, ఎక్కడ జాబ్ చేస్తున్నాను ఎవరికి తెలియదండి. అది ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి అది ఇద్దరు మీకు చూపిలేదు కదా ఎక్కడ జాబ్ చేస్తున్నాను. ఈరోజు అది ఈరోజు లోపల చూపిస్తాను నేను ఎక్కడికి వెళ్తే ఎక్కడ చేసేది ఏంది అనేది మొత్తం చూపిస్తాను అండి ఈరోజు మీకు. ఓకే వెళ్దామండి. ఓకే రైట్. వచ్చానండి ఆఫీస్ లోపలికి. లోపలికి వెళ్తా ఉన్నాను. లోపలికి వస్తాను అండి. ఇతను నాలాగ ఒక అతను అంటే జాబ్ చేసేతను. ఇప్పుడు అయితే నాకు డ్యూటీ అంతా హ్యాండింగ్ చేస్తారు అన్నమాట. ఇదండి సబ్ స్టేషన్ సరౌండింగ్ అంతా. లోపలికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ జాగ్రత్త అస్సలుగా ఉండకూడదు. దాని లోపలికి వెళ్ళిపోదాం. ఇదండి నేను చేసేది సబ్స్టేషన్. సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా చేస్తాండి. మేడ్పి త్రిప్రాంతిక మండలం ప్రకాశం డిస్టిక్ మేడ్పి గ్రామం అండి. ఇవ్వండి ఇవన్నీ ఇక్కడ అంట లోపల. మేమంతా లోపల ఆపరేటింగ్ అంతా చేస్తుంటాము. ఇది అంతా చూస్తుంది. ఒకటి దాదాపు 1 crore పైన ఉంటుంది ఒక్కొక్క మిషన్. ఇది పీటీఆర్ అంటారు మేడం. పవర్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పి ఎక్కువలు వస్తున్నాయండి. ఎందుకో దాని నుంచి ఎక్కువలు వస్తూ ఉన్నాయి. ఇది ఒకటి వచ్చి 1 crore పైన ఉంటుంది అన్నమాట ఒక్కొక్క మిషన్ అనమాట. ఒక ట్రాన్స్ఫార్మర్ వచ్చి 1 crore పైన ఉంటుంది. ఇంకో మిషన్ ఉందండి ఇక్కడ. ఇంకోండి ఇది కూడా అదే అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఇది పెట్టారండి. తర్వాత ఈ అంటే లోడ్ ఎక్కువ అవ్వటం వల్ల అంటే ఇది అగ్రికల్చర్ లోడ్ ఎక్కువ అవ్వడం వల్ల మళ్ళీ మార్చారన్నమాట అంతా. పైన ఇప్పుడు ఎలా ఉంటుందో ఈ సబ్స్టేషన్ లోపల సరౌండింగ్ అండి. లోపల సరౌండింగ్ అండి అంతా అనమాట. మనం చాలా జాగ్రత్తగా ఏంటంటే ముట్టుకోకూడదండి. మేము రోజు తిరిగే వాళ్ళం కంటే మాకు తెలుసు కాబట్టి ఎక్కడ ఏందనేది మేము జాగ్రత్తగా ఉంటాము. ఇది ఇవి వచ్చేసి విలేజెస్కి సప్లై పాస్ చేసేయండి. ఇక్కడ ఉన్న మిషన్లు ఇవి మేము వ్యవసాయానికి ఇక్కడి నుంచి కరెంటు దాదాపు 8 గ్రాములు ఇక్కడి నుంచే
సప్లై పోతుందని సప్లై వెళ్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మేడిపి టౌన్ అన్న సముద్రం ఊరికి ఇలాగ మొత్తం చూసుకోండి, మొత్తం ఆపరేటింగ్ అంతా ఇక్కడి నుంచే ఉంటుంది. ఇక్కడే ఉంటుంది, ఇక్కడి నుంచే ఉంటుందండి ఆపరేటింగ్ మొత్తము. లవంకేజీ ఉమ్మడివరం ఇదండి సబ్స్టేషన్. మేము ఇక్కడ ప్రాపరేటర్గా దాదాపు 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఉండండి, ఇక్కడ చేస్తూ ఉండి మామూలు ఖాళీ టైంలో ఇలా వీడియోస్ తీస్తుంటూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఇది వర్షం పడుతూ ఉంది, బయట పడుకుంటే వర్షం పడుతూ ఉంది. లేచి లోపలికి వచ్చేసాను. సామాన్యంగా మేము నైట్ నిద్రపోవండి, చాలా వరకు మేల్కొనే ఉంటాం మేము. అంటే లైన్ లైన్ ఎలా ఉండే చూసుకుంటూ ఉంటాం, ప్రతి హాఫ్ అన్ అవర్ కు 1 అవర్ ఒకసారి చేసి చూసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ డ్యూటీ అది అన్నమాట. ఉదయం కాలము మార్నింగ్ టైంలో వ్యవసాయ ఊర్లకు సప్లై ఇవ్వాలండి. కొన్ని ఊర్లకు, కొన్ని విలేజెస్కి ఆ సప్లై ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు లోపలికి నేను చూద్దాం. ఇప్పుడే సూర్యుడు, ఉదయం పూట సూర్యుడు వస్తూ ఉండండి బయటికి. సప్లై ఇచ్చేయండి, వ్యవసాయ వాళ్ళకి సప్లై ఇచ్చేయండి. ఇది చాలా జాగ్రత్తగా మనము ఇవ్వాలండి, చాలా ఎలర్ట్గా ఉండాలి సప్లై ఇచ్చేటప్పుడు, సప్లైలు మారుస్తున్నప్పుడు. సప్లై ఓకే, సప్లై. ఈ విలేజ్ కూడా వ్యవసాయ బోర్లకు సప్లై ఇవ్వాలండి ఉదయం టైము. సప్లై ఓకే, పాస్ అయిపోయిందండి. హలో హలో వచ్చినాయా? వస్తాయండి చూడు. నేను ఉదయం మటుకు ఇక్కడ ఆఫీస్కి వస్తే మటుకు యాప్లతోనే నేను పళ్ళు దోముకుంటాను అండి. డ్యూటీలు అంత డ్యూటీలు ఉంటే మామూలు ఇంటికాడ ఉంటే పరిస్థితి పడతా, కానీ ఇక్కడ మటుకు ఆఫీస్కి వచ్చినప్పుడు మటుకు నేను యాప్లతోనే పళ్ళు దోముకుంటాను. యాప్లా తీసుకొని పోవాలి, ఇప్పుడు యాప్ల కోసం వచ్చాను. ఓపెన్ చేసింది కిరణ్ కుమార్ రెడ్డి అండి 2012.
ఆయన వచ్చి వచ్చి ఓపెన్ చేశాడు షాప్ టేషన్ని. అలా కిరణ్ కుమార్ రెడ్డి, ఆదిమూల సురేష్ ఆయన ఎమ్మెల్యే అండి, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పురపాలక శాఖ మినిస్టర్ వైఎస్ఆర్ పార్టీ తరఫున. టిఫిన్ చేద్దామండి, బ్రేక్ఫాస్ట్ చేద్దాము. ఇది మన ఆఫీస్ ఆపోజిట్లోనే ఉంది టిఫిన్ సెంటరు, ఇక్కడికి వెళ్ళి టిఫిన్ చేద్దామంట. సరే, మార్నింగ్ 8 అవుతుంది టైం. ఇప్పుడు మన మెయిన్ గేట్ చెప్పే కదండి, ఇది గుంటూరు కర్నూలు హైవే రోడ్ అన్నమాట. అంతమంది ఎదురు ఉంది కదా రూప్ సతీ పెద్ద, అప్పుడు పోయిన హోటల్ అనమాట. ఇప్పుడు అది మూసేస్తారన్నమాట, సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చా లేదో క్లోజ్ చేస్తున్నారు. మన టిఫిన్ సెంటర్ ఇక్కడ ఇక్కడ ఉందండి, ఇక్కడ వెళ్దాం టిఫిన్ సెంటర్. రోడ్డు క్రాష్ చేద్దామండి, రోడ్డు రోజు నేను ఇక్కడే టిఫిన్ చేస్తా అండి. ఇదే నేను చేసే టిఫిన్ సెంటర్. బాగు టిఫిన్ బాగుంటుంది, మన మెయిన్ రోడ్డు అమ్మటే ఉంటుంది, రోడ్డు పక్కనే. ఇది మన గుంటూరు కర్నూలు బై రోడ్డు పక్కనే ఉంటుందండి, కరెంట్ ఆఫీస్ ఇద్దరు ఆపోజిట్ హోటల్. నేను డైలీ ఇక్కడే టిఫిన్ చేస్తుంటాను అన్నమాట. వస్తున్నా వస్తున్నా, అందుకే వచ్చింది అందుకే వచ్చింది, వస్తున్నా. రికార్డ్ రాసే పడిందండి, అది రికార్డ్ రాయాలి ఇప్పుడు. మార్నింగ్ టైమ్ నేను టిఫిన్ చేసి వచ్చిన తర్వాత రూమ్లోకి వస్తుంటే ఆ పాము ఒకటి కనపడిందండి రూమ్లో. అది రూమ్లోకి వచ్చిందన్నమాట పాము. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వేరే కొలీగ్స్ని కనుక్కుంటే ఇలాగ ఫారెస్ట్ అతను ఒక అతను ఉన్నాడు, అతను పాములు పడతాడంటే మేము అతను నెంబర్ తీసుకుని అతను ఫోన్ చేసాము. ఫోన్ చేసిన తర్వాత అతను వచ్చి పట్టాడండి, చిన్న పామే కానీ చేరి కింద కూర్చునిందండి. అది వచ్చి వర్షాకాలం మాకు ఎక్కువ పాములు వస్తూ ఉంటాయండి, ఎందుకంటే చుట్టూ పొలాలే ఉన్నాయి మాకు ఎక్కువ, కానీ కాలువలు అయి ఉండటం వల్ల మాకు వర్షాకాలంలో ఎక్కువ పాములు వస్తుంటాయి అన్నమాట. అలాగనే ఇలా ఈ పాము కూడా వచ్చిందన్నమాట. నాకు రిలీవర్ వచ్చారండి, నేను వెళ్తున్నా డ్యూటీ దిగి. మీతో నా డ్యూటీ అయిపోయింది ఈరోజుతో. మాది 24 hours డ్యూటీ అండి, నాకు నా డ్యూటీ అయిపోయింది, డ్యూటీ దిగి నేను వెళ్ళిపోతున్నా అన్నమాట. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.